వెల్కమ్ టు ఏబేన్ లీగల్ నేను మీ ప్రవీణ్ కలవల ఈరోజు మరొక కొత్త విషయంతో నేను మీ ముందుకు వచ్చాను ప్రధానంగా గత కొంతకాలంగా మనం చూసినట్లయితే చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు కావచ్చు చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించి ఆన్లైన్లో ఎక్కువగా చిన్నపిల్లలు వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూసాం తాజాగా ట్విట్టర్లో కొన్ని బ్లాక్లు ఏర్పాటు చేసి చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ప్రత్యక్షమవుతున్నాయి దాంతోపాటు ట్విట్టర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈ చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి లింకులను అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర చైల్డ్ కమిషన్ కూడా ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దీంతో ఎన్సిపిసిఆర్కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా కంప్లైంట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు మరొక కేసు కూడా నమోదు చేశారు ట్విట్టర్ ఖాతా పైన ట్విట్టర్లో ఎవరెవరు ఈ చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి లింకులను అప్లోడ్ చేస్తున్నారో దానిపైన ఇప్పటికే ట్విట్టర్ ఖాతాకు సంబంధించి అబ్జర్వేషన్ లేదనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణతోటి ట్విట్టర్ ఖాతా పైన స్వయంగా ఢిల్లీ పోలీసులు అయితే మాత్రము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యం కూడా ఈ యొక్క చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి అంశం స్పందించింది ఎందుకంటే అన్నోన్ వ్యక్తులు వాళ్ళ ఖాతా కాకుండా ఒక నకిలీ ఖాతాను సృష్టించి ఆ ఖాతా ద్వారానే ఎక్కువ మంది చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి లింక్లన్నీ కూడా ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు కానీ వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ట్విట్టర్ యాజమాన్యానికి ఉంటుంది కానీ ట్విట్టర్ యాజమాన్యం మాత్రం వాటిపైన పట్టించుకోకపోవడం గతంలో కూడా చాలాసార్లు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కూడా దానిపైన కంప్లైంట్ చేసి ట్విట్టర్ ఖాతాకు కూడా ఒక లేఖ రాసినప్పటికీ కూడా స్పందించట్లేదంటూ కూడా మరొకసారి ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో మరొకసారి ఢిల్లీ పోలీసులు అయితే మాత్రం ట్విట్టర్ ట్విట్టర్ పైన ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా కేసు నమోదు చేశారు కేవలం ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రధానంగా పోక్స్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లు కూడా ట్విట్టర్ ఖాతాపై కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇక ట్విట్టర్ యాజమాన్యం అయితే పోలీసులు చేసినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళు ఒక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఆ రిప్లైలో ఒక స్పష్టంగా ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి అంశం పైన మేము చాలా దృష్టి పెట్టాము ఎందుకంటే అన్నోన్ పర్సన్సు లేదంటే నకిలీ ఖాతాల ద్వారా ఈ యొక్క లింకులు ఎవరైతే ఈ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారో వారిని గుర్తించడానికి ఒక నూతన టెక్నాలజీని కూడా మేము కొనుగోలు చేస్తున్నాము దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము కాబట్టి అతి త్వరలోనే ఇలాంటి చిన్న చిన్నపిల్లలపై పిల్లలపై జరిగేటువంటి అఘాయిత్యాలు కావచ్చు చైల్డ్ ఫోర్నోగ్రఫీ పైన కూడా పూర్తి స్థాయిలో ట్విట్టర్కి సంబంధించినటువంటి యాజమాన్యం నిఘా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పులను మన్నించండి అంటూ కూడా ఢిల్లీ పోలీసులకు ఒక లేఖ రాయడం జరిగింది కానీ గతంలో ఎన్సిపిసిఆర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు తాజాగా ఒక ఎన్జిఓ ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు గతంలో చెన్నైలో జరిగినటువంటి చిన్నపిల్లపై అఘాయిత్యం జరిగినటువంటి ఒక వీడియోను కూడా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు దానిపైన వెంటనే డిలీట్ చేయండి దానిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా గతంలో చెన్నైలో ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓస్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ట్విట్టర్ ఖాతా స్పందించకపోవడంతో ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రము ట్విట్టర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయడానికి కూడా మేము వెనకాడమంటూ కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి కేవలం ట్విట్టర్ లోనే కాదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఈ చిన్న పిల్లలపై జరిగినటువంటి అగాయిత్యాలు కావచ్చు ఆన్లైన్ ద్వారా చిన్న పిల్లలకు వేధింపులకు గురి చేస్తున్నారు ఈ వేధింపుల ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ చూసి చూడుకున్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు అయితే మాత్రము చివరిసారిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం ఫోక్సో యాక్ట్ కింద ట్విట్టర్ పైన కేసు నమోదు చేశారు మరొకసారి ఇలాంటి లింక్స్ కానీ ఇలాంటి బ్లాగ్స్ లో ఏవైనా కానీ చిన్నపిల్లలపై అగాయిత్యాలకు సంబంధించి ఏవైనా కానీ అందులో అప్లోడ్ అయినట్లయితే అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి కంటే కూడా ప్రధానంగా ట్విట్టర్ పైన మేము కేసు నమోదు చేసి ట్విట్టర్ యాజమాన్యం పైనే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఇప్పటికే ట్విట్టర్ ఇచ్చినటువంటి రిప్లై ప్రధానంగా ఎవరైతే ఈ అన్నోన్కు సంబంధించినటువంటి వ్యక్తులు నకిలీ ఖాతాల ద్వారా కానీ లేకుంటే వ్యక్తిగత ఖాతాల ద్వారా కానీ ఈ చిన్న పిల్లలపై జరిగేటువంటి అఘాయిత్యాలు ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి లింకులు షేర్ చేస్తే మాత్రము ఈ లింక్ షేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఏంటని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన మేమే కేసు పెట్టే విధంగా మేము నూతన టెక్నాలజీ పైన మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం అతి త్వరలోనే ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్విట్టర్ నుంచి రిప్లై వచ్చింది కాబట్టి ఢిల్లీ పోలీసులు అయితే తాత్కాలికంగా ఇప్పుడైతే మాత్రము కేసు నమోదు చేయడం జరిగింది మరొకసారి పునరావృతం అయితే మాత్రం దీనిపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది